చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావలసినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడు, రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను, మిగతా ఉన్న అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో పాయికి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం, తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చాం. ఎలా చెప్పను నీకు, నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నా, అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం. దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. భూకంపం గురించి వినే ఉంటారు, నేచర్ కోపాలు అదొకటి. శాంపుల్ సైజ్ ఇంతే గాని ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సుడిగాలు తెలుసుక, ఇది ఇంకో రకమైన కోపం, సునామీ. కాకపోతే అల్లలు ఇంకొంచెం హైట్లో లేస్తాయి. ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం. దాని కోపం ఎలా ఉంటుందో అర్థమైంది. ఇక చాలు, నేచర్ కోపం రాకూడదు. వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకుని దానంతట తాగాల్సిందే. నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో
బాయికి అర్థమయ్యేలా చెప్తాను. నాతో పెట్టుకుంటే కాదు, నేచర్తో పెట్టుకుంటే.